అక్రమరస్తుని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దీక్ష సత్యాగ్రహ దీక్ష ప్రారంభించడం జరిగింది। మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆధారాలు ఏమీ లేకుండానే అరెస్ట్ చేయడం జైలు వేయడం జరిగింది। మరి వారిని అరెస్ట్ చేయడానికి గల కారణం వాళ్ళు చూపెడుతున్నట్టే కారణాలు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో స్కిల్ డెవలప్మెంట్ అంటే విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి వారి భవిష్యత్తులో ఉద్యోగాలు వచ్చి వాళ్ళ భవిష్యత్తులో స్థిరపడడానికి ఉపయోగించే స్కిల్ డెవలప్మెంట్ విషయంలో 371 కోట్లు ఇది జరిగినే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ జగన్ గవర్నమెంట్ తెలియజేస్తా ఉంది। మరి ఈ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో 3370 కోట్లని సిమెన్స్ కంపెనీ అలానే 10% వాటాగా 371 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే విధంగా ఒప్పందం చేసుకోవడం జరిగింది। ఆ ఒప్పందంలో భాగంగా 3 విడతలుగా 371 కోట్లని ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది। సిమెన్స్ కంపెనీ ఏదైతే 3370 కోట్లు ఇస్తానదో ఆ డబ్బుల్ని ఐటి టెక్ కంపెనీ ద్వారా మరి క్లస్టర్లకి అంటే ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ విషయాలలో కాలేజీలలో ఎక్కడైతే ఈ క్లస్టర్స్ పెట్టారో ఆ క్లస్టర్లకి ఒక క్లస్టర్కి 5550 కోట్ల చొప్పున ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం చేసిన కమిటీ నిర్ణయించింది। ఆ నిర్ణయం మేరకే ఈ డబ్బుల్ని రిలీజ్ చేయడం జరిగింది। ఆ క్లస్టర్లు ఇప్పటికి కూడా 42 క్లస్టర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నాయి। కావాలంటే వాటిని సిబిఐ వాళ్ళు చెక్ చేసుకోవచ్చు। అలా చెక్ చేయకుండానే మరి చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడని చెప్పి జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం ఇది చాలా దారుణమైన విషయం। అలానే మరి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన తర్వాత సిబిఐ వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది। సిబిఐ వాళ్ళు వేసిన ప్రశ్నలన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు విజయవంతంగా సమాధానం చెప్పి నేను చేసిన తప్పేంటో మీరు నిరూపించండి ఆ తర్వాత నన్ను శిక్షించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వారిని కోరడం జరిగింది। మరి ఇది ఇలా జరుగుతూ ఉంటే ఇలా దేశవ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలలో చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఇలా రోడ్ల మీదకి వచ్చి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు। దీనిలో భాగంగా మరి ఐటీ ఉద్యోగులందరూ కూడా హైదరాబాద్లో నిరసన తెలియజేస్తూ ఉంటే ఈ కేటీఆర్ ప్రభుత్వం వారిని అమానుషంగా అరెస్ట్ చేయటం ఇది చాలా దారుణమైన విషయం। మరి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి, ఆంధ్రాలో అరెస్ట్ చేశారు చేపట్టి మన రాష్ట్రానికే సంబంధం, వాళ్ళు అక్కడ చూసుకోవాలని చెప్పి అంటున్నాడు। మరి ఇదే కవితకి ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడు ఇదే కేటీఆర్ గారు ట్రైన్లో జనాలు పంపించి జంతర్ మంతర్ దగ్గర ఎందుకు ధర్నా చేపించాడని చెప్పి మేము వచ్చినేస్తా ఉన్నాం। మరి ఇలా ద్వంద్వ వైఖరి ప్రకటిస్తున్నటువంటి మరి కేటీఆర్ గారు మరి ఇవాళ అనుభవిస్తున్నటువంటి ఈ ఆదాయం మొత్తం కూడా తెలంగాణకు సంబంధించిన ఆదాయంలో 70% చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి ఐటీ పరిశ్రమ ద్వారా వస్తుందనే నిజాన్ని ప్రజలందరికీ తెలుసు। కావున ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బాటలు వేశారో ఆ బాటలు దాని ద్వారా జీడిపి ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో మీరు ఇలా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తూ ఈ కేటీఆర్ గారు మాట్లాడిన మాటల్ని సింగరేణి మండల తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు।